హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కాకినాడ జిల్లాలోని ఒక ప్రత్యేకమైన సీట్ అన్నమాట, ఇది పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒకటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే సర్వే రిపోర్ట్ అన్నది మీకైతే అర్థమవుతుంది. సరే, మరి పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా వంగ గీతా గారు, అలాగే టీడీపీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అభ్యర్థి 14,992 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలుపొందారు. అంతేకాదు ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 229,729 ఓట్ల పైమాటే. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలసిస్ ప్రకారం పిఠాపురం నియోజకవర్గాన్ని వంగ గీతా గారు కైవసం చేసుకునే అవకాశాలు రోజు రోజుకి గ్రాఫ్ అయితే పెరిగిపోతుంది. సో వంగ గీతా గారు గెలిచే ఛాన్సెస్ే భారీ ఎత్తులో అయితే కనిపిస్తున్నాయి. మెజారిటీ ఎక్కువ రాకపోవచ్చు, కానీ వంగ గీతా గారు గెలుపొందే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ పట్టు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓటమి పాలయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇలాంటి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన 175 నియోజకవర్గాల సర్వే రిపోర్ట్స్ మన ఛానల్లో ఎవ్రీ అరగంటకి అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాం. సో ఈ వీడియోస్నన్నింటిని, మన జిల్లాకి సంబంధించిన వీడియోలన్నీ చూడాలి అంటే వాచ్ లిస్ట్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినవి చూడాలంటే మై సజెషన్లోకి వెళ్ళండి. ఇలాంటి వీడియోస్ అన్ని మీరు పొందాలి నోటిఫికేషన్ ద్వారా అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.